Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Abhyantaram, Kendram Bekhataru, APCSga, Adityanath Podigimpu. ఈ నెల గరుతో రిటైర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. దీంతో ఆయన మరో 6 నెలల పాటు అదనపు పదవీకాలం పొందబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న సిఎస్ ఆదిత్యనాథ్ సేవల్ని మరికొంతకాలం వాడుకోవాలని సీఎం జగన్ భావించడంతో ఆయనకు ఎక్స్టెన్షన్ దక్కింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. గత ఏడాది డిసెంబర్ 31న ఏపీసీఎస్గా ఉన్న నీలం సాహ్ని పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ సిఎస్గా బాధ్యతలు చేపట్టారు. జనవరి 1 నుంచి ఆయన పదవీకాలం అమల్లోకి వచ్చింది. అయితే ఆయన ఈ నెల 30వ తేదీతో రిటైర్ కానున్న నేపథ్యంలో కొత్త సిఎస్ ఎంపిక కంటే ఆయన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ కుటుంబానికి విధేయుడు కావడం, సీఎం జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు 6 నెలలు పొడిగింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. సీఎం జగన్ మొన్నటి ఢిల్లీ పర్యటనలోనూ హోంమంత్రి అమిత్ షాను ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సిఎస్గా ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ మరో 6 నెలల పాటు సిఎస్గా కొనసాగేందుకు అవకాశం దక్కింది. సిఎస్గా బాధ్యతలు చేపట్టాక 6 నెలల పదవీకాలమే ఉండడంతో ఆదిత్యనాథ్ దాస్కు పొడిగింపు ఇస్తారని అప్పుడే అంతా భావించారు. అనుకున్నట్లుగానే సీఎం జగన్ ఆయన పదవీకాలం పొడిగింపును సాధించుకున్నారు. సిఎస్గా ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నందున ఆ తరువాత 6 నెలల పదవీకాలం పొడిగింపు అమల్లోకి వస్తుంది. అయితే తొలుత 3 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తరువాత మరో 3 నెలల ఎక్స్టెన్షన్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ నిబంధనల మేరకు ఈ పొడిగింపు 3 నెలల చొప్పున అమల్లోకి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సిఎస్గా ఆదిత్యనాథ్ దాస్ కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగించవద్దని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్ దాస్ నిందితునిగా ఉన్నారని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి సీఎం జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్కు నిబంధనలకు విరుద్ధంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నారు. ఇలాంటి వ్యక్తిని అదే పదవిలో కొనసాగిస్తే ప్రజా వ్యవస్థలపై నమ్మకం పోతుందని, అలాగే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందని అన్నారు.